విజయనగరం జిల్లా మెరకముడిద మండల కార్యాలయంలో ఎమ్మెల్యే కళా వెంకట్రావు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు సమస్యల వినతిపత్రాలను ఎమ్మెల్యేకి అందజేశారు. ప్రజా సమస్యలపై స్పందించిన ఆయన అక్కడి నుండే సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా దర్బారును ఏర్పాటు చేశారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారని తెలిపారు. అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. సంక్షేమంతో ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై ఎప్పుడూ ఏదో ఒక రకంగా బురద జల్లాలని జగన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎన్ని పుస్తకాలు రాసుకున్నా అందులో మ్యాటర్ ఉండదని జగన్మోహన్ రెడ్డి గుడ్ బుక్పై సెటర్లు వేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక నాయుడు, మెరకముడిద మండల మాజీ ఎంపీ తాడి సన్యాసి నాయుడు, కోట్ల మోతీలాల్, కింగువ ధనుంజయ, తాడి చందు, చెల్ల శ్రీరామ్, బీజేపీ నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈరోజు పార్టీ పరంగా కూటమి ప్రజా దర్బార్ ఏర్పాటు చేసింది. ఆ ప్రజా దర్బార్లో మన మెరకముడిదాం మండలంలో చేసుకుంటున్నాం. చాలామంది రెవెన్యూ ఇష్యూస్, అదేవిధంగా పెన్షన్ ఇష్యూస్, గత ప్రభుత్వంలో మరి చాలామందికి అన్యాయం చేసినటువంటి హౌసింగ్ ఇష్యూస్, ఈ రెవెన్యూకి సంబంధించి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. రెవెన్యూ డిస్ప్యూట్స్ వీటన్నిటిని కూడా తీసుకొని కన్సర్న్ ఆఫీసర్స్కి ఇచ్చి మరి అవన్నీ కూడా పరిష్కరించాలి అని చెప్పి మేము పార్టీ పరంగా కూడా నోట్ చేసుకుంటూ, అదేవిధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళు కూడా నోట్ చేసుకొని అన్ని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ వచ్చారు. ఇష్యూస్ని, ప్రజల తాలూకా ఇష్యూస్ని త్వరితగతిన పరిష్కారం చేయడం కోసం ఈ ప్రజా దర్బార్ని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. మరి దాన్ని ప్రజలందరూ వినియోగించుకుంటున్నారు. ఈ మొట్టమొదటి మండలం మెరకముడిదాం జరిగింది. ఇక మిగతా మూడు మండలాల్లో కూడా ప్రజా దర్బార్ చేస్తాం. ఎవరికి ఏ సమస్యలు ఉన్నా వచ్చి వాటిని పరిష్కరించుకోవడానికి మేము తప్పకుండా మేము చేసి పెడతాం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. మరి ఇదే కాకుండా ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతుండేటప్పుడు ఇంకా 10 రోజులు కూడా కాలేదు ప్రజా తీర్పిచ్చి, దుష్ట పరిపాలనకు అలవాటు పడినటువంటి మరి పరిపాలనలో మరి అందరినీ హింసించేటటువంటి వ్యక్తి, మళ్ళీ ఆయన ప్రతిరోజు ఏదో ఒకటి కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకుతూ మరి అపోజిషన్లో మరి వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి, ఒక 6 మాసాలు సంవత్సరం టైం ఇవ్వాలి. ఆయన ఇవ్వాలని మాకేం అభ్యంతరం లేదు, ఇవ్వక ఇవ్వాలి ఇవ్వకూడదు అనేటటువంటిది లేదు. ప్రజాస్వామ్యంలో ఉండేటటువంటి పద్ధతుల్లో ఆయన ఫాలో అవట్లా, ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పడమే తప్ప అందులో మంచి ఏంటి చెడేంటి అనేటటువంటి పరిస్థితి ఆలోచన లేనటువంటి వ్యక్తి గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండడం చాలా ఈ రాష్ట్రం నష్టపోయింది, సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ అనేటటువంటిది ప్రజలు మర్చిపోరు. అది గమనించకుండా అవాకులు చెవాకులు మాట్లాడిస్తూ మరి ఏదో ఒక వంక పెట్టేటటువంటి కార్యక్రమం 100 రోజులు కూడా పూర్తి అయినటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు ఆగలేనటువంటి పరిస్థితి ఉంది, ఆత్రత కనిపిస్తుంది మనిషిలో. మరి అధికారం మీద ఆత్రత, అధికారం మీద ఏదో కావాలి అనేటటువంటిదే కనిపిస్తుంది తప్ప ఈయన మొత్తం గత 5 సంవత్సరాలు ప్రజాప్రభుత్వం అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా యాక్ట్ చేయకుండా రాజ్యాంగ వ్యతిరేక శక్తి కింద ఆటవిక రాజ్యాన్ని చేస్తూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనము భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి, మళ్ళీ ఆయన ఈ విధమైనటువంటి వారలేనితనంతో వస్తూ అవాకులు చవాకులు చెప్తున్నాడు, ప్రజలు వినే స్థితిలో లేరు అని చెప్పి మీ ద్వారా నేను మనం చేస్తాను. బుక్ లేదు, ఏమీ లేదు, ఆయనకి ఆయనే సింగిల్ మ్యాన్ ఆర్మీ. సింగిల్ మ్యాన్ ఆర్మీ అంటే ఎవడ మాట వినడు, వినిపించుకోడు, కనడు వినడు మూర్ఖనడు అని ఎవరికంటారు, ఒక మూర్ఖుడికి అంటారు.
అదే పద్ధతిలో ఆయన ఏ బుక్లు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా ఎవడి మాట అయినా వింటే కదా, ఎవడు చెప్పింది తీసుకుంటే కదా బుక్లో రాయడానికి. అందుకోసం నీకే, అందువల్ల నువ్వే పని చేయలేవు, జనం కనిపించవు, కనిపించేటటువంటి స్థితి లేదు. ఇదే నీకు మొదటిసారి ఆఖరిసారి కూడా ప్రజాస్వామ్యంలో. ప్రజలు ఆ విధంగా మొన్న ఇవ్వడమే తప్పు అనుకుంటున్నారు, మళ్ళీ తేడానికి వాళ్ళు ఇష్టపడరు. అదే మొదటిది అదే వెనకది, ఎన్ని పుస్తకాలు నువ్వు రాసుకున్నా మరి నీ పరిస్థితి అంతే అని చెప్పి నేను అనుకుంటున్నాను.